భారతీయ జనతా పార్టీ మీ మీద ఏమన్నా ఆకర్ష ప్రారంభించిందా? వాళ్ళు బహిరంగంగా చెప్తున్నారు వైసీపీ ఎంపీలు మాతో టచ్లో ఉన్నారు అని, దానికి ఏం చెప్తారు సార్? ఇప్పుడు ఆకర్ష వికర్ష బీజేపీ మా మీద ఆకర్ష ప్రయత్నిస్తుందా అంటే, ఇప్పుడు వాళ్ళు రాజకీయ పార్టీగా వాళ్ళు రకరకాల ప్రయత్నాలు చేసుకోవచ్చు. వాళ్ళు ఆకర్ష చేస్తారా వికర్ష చేసుకుంటారా, వాళ్ళు మా మీద ఏమన్నా మా ఎంపీలతో టచ్లో ఉంటారా అంటే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 151 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, 22 మంది ఎంపీలు ఉన్నారు. ఈరోజు దేశంలోనే 4వ లార్జెస్ట్ పార్టీగా పార్లమెంట్ సీట్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంది. మీరెవరో టచ్ చేస్తేనో, మీరెవరో టార్గెట్ చేస్తేనో వెళ్ళిపోయేంత వీక్ క్యాండిడేట్లు మా దగ్గర లేదు. వెళ్లాల్సిన అవసరం మా నాయకులకి ఎవరికీ లేదు. మీరు ప్రయత్నాలు చేసుకుంటే చేసుకోండి, అది మీకే వికటించే పరిస్థితికి తీసుకుంటే మాత్రం మీకు వచ్చింది మొన్న 0.8% ఓటింగ్. రేపు వదిన 0.5% దిగజారిపోకుండా మరి వచ్చిన ఓట్లన్నా కాపాడుకోమని భారతీయ జనతా పార్టీకి హితబోధ చేస్తా ఉన్నాం అని చెబుతా ఉన్నాం. బీజేపీ ఎందుకు మిమ్మల్ని టార్గెట్ చేస్తుంది అనుకుంటున్నారు సార్? ఇప్పుడు ఒక రాజకీయ పార్టీ, వాళ్ళ వాళ్ళ సిద్ధాంతాలు వాళ్ళు వేరుగా ఉంటాయి. ఇప్పుడు వాళ్ళు అన్ని రాష్ట్రాల్లో ఏ విధంగా అన్ని పార్టీలు వాళ్ళని తీసుకుంటున్నారో అదేవిధంగా ఇక్కడ కూడా ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో చాలామంది నాయకులు తీసుకున్నారు. రాజీనామా చేయకపోయినా మా దగ్గరకు వచ్చేయండి అని చెప్పి వాళ్ళ సిద్ధాంతం ఏంటి, రాజీనామా చేయవసరం లేదు. వాళ్ళకి ఒక ఈ రాజీనామాలు చేసే తీసుకోవాలని వాళ్ళ దగ్గర లేదు. లేనప్పుడు వాళ్ళు ఏంటి, ఎవరైనా వస్తానంటే తీసుకుంటారు వాళ్ళు. సో మా దగ్గర నుంచి ఎవరు వెళ్ళిపోయే పరిస్థితి లేదు. వాళ్ళు ఒక మైండ్ గేమ్ ఆడుతూ ఉన్నారు. ఆంధ్రప్రదేశ్లో భారతీయ జనతా పార్టీ బలోపేతం అవడానికి ప్రయత్నిస్తున్న తరుణంలో వైఎస్ఆర్సీపీ ఆటంకంగా మారిందా బీజేపీకి అంటే ఏం చెప్తారు సార్? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఎవరు టచ్ చేయలేరని మాత్రం చెప్తా ఉన్నా. టచ్ చేయాలని ప్రయత్నిస్తే మాడి మసైపోతారని కూడా చెప్తా ఉన్నాం. మేము నీతిగా నిజాయితీగా ఒక విలువలతో కూడిన రాజకీయం చేస్తూ ఉన్నాం. మీరు కానీ మా మీద ఇలా నెగిటివ్గా ప్రాపకాండం చేసి మా ఎమ్మెల్యేలు టచ్లో ఉన్నారు, మా ఎంపీలు టచ్లో ఉన్నారంటే టచ్ గిచ్చు రెండు ఓడతాయి. బీజేపీ కానీ ఇంకో పార్టీ కానీ మమ్మల్ని టార్గెట్ చేయాలని చూస్తే వాళ్ళే వాళ్ళకి ఆపరేషన్ వికటించిద్దని మాత్రం ఖచ్చితంగా చెప్తాం. మీరెక్కడున్నా, ఏం చేస్తున్నా, ప్రపంచంలో ఏం జరుగుతుందనేది ఇప్పుడు మీకు పెట్లోకి తెచ్చేసింది వన్ లైన్ యాప్. పొలిటికల్ మూవీస్, రాశి ఫలాలు, ఆరోగ్య సలహాలు, సీరియల్స్ విశేషాలు, ఇలా ఒకటేమిటి బోలెడన్ని విశేషాలను మినిట్ టు మినిట్ మీకు అందిస్తుంది వన్ లైన్ యాప్. సో లేట్ ఎందుకు? డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ద్వారా వన్ లైన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. వన్ లైన్, ఇట్స్ ఫర్ ఎవ్రీవన్.